నా పేరు నరేంద్ర నాయుడు యాక్టర్ ఈ గ్రంథాలయ మూవీలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను ముందుగా నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ సాయిశివన్ అన్నకు అన్న థాంక్యూ అన్న అలాగే మా మాస్ హీరో విన్ను మధ్యపాటి బ్రో రాజ్ భయ్య ఒక మాస్ డైరెక్టర్ మాస్ హీరో కలిసి ఎలా ఉంటుందో అదే గ్రంథాలయం ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కావాల్సిన అన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఫుల్ మాస్ ఉంది సాంగ్స్ బాగున్నాయి మంచి ఎమోషన్ ఉంది సెంటిమెంట్ ఉంది అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను కంగ్రాట్యులేషన్ సార్ పార్టీ కోసం వెయిట్ చేస్తున్నా ఒక థ్రిల్లర్ జానర్ ని కమర్షియల్ ఎలిమెంట్ గా చూపిస్తూ ఒక తీయడం చాలా కష్టము కానీ మంచి చూపిన ఫస్ట్ హాఫ్ ఏంద్రా ఈ సినిమా అసలు అర్థమైతలేదు అని అనిపించక సెకండ్ హాఫ్ మాత్రం మాకు అసలు వేరే లెవెల్ ఉంది సెకండ్ హాఫ్ ఇచ్చి పడేసిండు ఫస్ట్ హాఫ్ చూసి అందరు ఏమనుకుంటారు అంటే అరే ఏంది సినిమా అర్థం కాలేదు అని అనిపిస్తుంది సెకండ్ హాఫ్ ఒక లేప్ పడే ఇచ్చి పడేసిండు సినిమా పార్ట్ టూ కోసం వెయిట్ చేస్తున్నా హీరోయిన్ గారు మేమ్ కంగ్రాట్యులేషన్స్ వెల్కమ్ టు ది టాలీవుడ్ ఇండస్ట్రీ మేడం ఓవరాల్గా మూవీ చాలా బాగుంది అన్న సాయి శివన్ గారు డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది ఒకసారి ఈ సార్ని గుర్తుపెట్టుకుంటారు డైరెక్టర్ కానీ మన విన్ను గారు కొత్త పరిచయం అయినారు అసలు స్క్రీన్ ప్రజెన్స్ అయితే వేరే లెవెల్ ఉంది ఆ కట్అవుట్ చూస్తుంటే ఒక ప్రభాస్లే కనిపించింది నాకైతే నెక్స్ట్ సినిమా ఇంకా మంచి తీయాలి మంచి కట్అవుట్ ఇలాంటి మంచి మంచి హీరోస్ రావాలని కోరుకుంటున్నా గ్రంథాలయం తప్పకుండా థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటున్నా షో పడిందండి మేము అనుకున్నట్టుగానే సినిమా జనాలు బాగా ఆదరిస్తున్నారు రెస్పాన్స్ బాగుందండి ఈ రోజున అంటే మనసుకి ఒక అంటే బరువు అయింది ఏదైతే ఉందో ఆ బరువు బాధ్యతలు ఇంకా పెరిగినాయండి ఈ రోజున నాకు తప్పకుండా ఎలాంటి సినిమాలు మీకోసం మరెన్నో చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు మాటిస్తున్నాను అలాగే నాకు అవకాశం కల్పించిన డైరెక్టర్ గారికి అలాగే నా టీం అందరికీ కూడా నేను ఇప్పుడు రుణపడి ఉంటాను అలాగే మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ ఇప్పుడు రుణపడి ఉంటానండి ఎలాంటి మరిన్ని సినిమాలతో మరి అతి త్వరలో మళ్ళీ ముందుకు వస్తున్నాం జై గ్రంథాలయం అందరూ ఈ సినిమా చూడండి కానీ దయచేసి ఎవరు ఈ సినిమాను పైరసీ చేయొద్దు అందరూ థియేటర్లో చూడండి మీ ఫ్యామిలీస్తో మీ ఫ్రెండ్స్తో అందరితో చూడండి ఒక్కసారి కాదు రెండుసార్లు చూడండి ఐదుసార్లు చూడండి ఈ సినిమాని నిలబెట్టండి కష్టపడ్డాం భయ్య సినిమా నిలబెట్టండి జై గ్రంథాలయం మేరీ పెహ్లీ మూవీ హే బహుత్ అచ్చా లగ్ రహా హై బడే స్క్రీన్ పే ఖుద్ ఆడియన్స్ కే సాథ్ దేఖ్ రహీ హూ కాఫీ అచ్చా లగ్ రహా హై బహుత్ ఎంజాయ్ కియా మేనే మూవీ एंड होप करती हूँ कि सब लोगों को अच्छा लगेगा और ब्लेसिंग दीजिएगा कि आगे जाके भी हम अच्छे अच्छे काम कर पाए और अच्छे मूवी कर पाए अंदर चपेनट फर्स्ट हाफ कोंचेम सस्पेंस लो उन्ना सेकंड हाफ सूपर असल फाइट सीन्स सूपर असल मा हीरो गार अयिते सूपर साई सर डायरेक्शन गुरिंचि इंका चेप्पक्कर्लेदु फुल टू मैसिव हिट अवुतुंदनि कोरुकुंटुन्नाम ग्रंथालय मूवी सो अंदर कूडा फैमिलीस तो वेल्लि బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ గ్రంథాలయం అన్న సూపర్ ఉంది అన్న మూవీ దీంట్లో నాకు బుక్ అంటే ఒక బుక్ తెరిస్తే వన్ బై వన్ చనిపోతారు ఫస్ట్ హాఫ్ ఏంది ఇలా ఉంది ఇలా ఉంది ఏం అర్థం కాదు కానీ సేమ్ టైం సీరియస్లీ చెప్తున్నా ఎందుకంటే మనము చిన్నప్పుడు కొన్ని సినిమాలకు వెళ్ళేవాళ్ళం స్కూల్లో ఉన్నప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించేది ఆ విధంగా నాకు ఇంట్రెస్ట్ అనిపించింది అన్న ఈ మధ్య కాలంలో నేను ఏ సినిమా చూసినా ఇంటర్వెల్కి బయటకు వచ్చి 10 నిమిషాలు కూర్చొని థియేటర్లకు వెళ్తా కానీ ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు థియేటర్లోనే కూర్చుని అన్న ఎంత బాగా తీసినన్న డైరెక్టర్ గారు హీరో గారన్న వేరే లెవెల్ అన్న అసలు మాస్ హీరో మనకి ఇంకొక మాస్ హీరో దొరికినాడన్న సీరియస్లీ చెప్తున్నా ఫైట్ కావాల్సిన వాళ్ళు ఫైట్ ఉంది ఇంట్రెస్టింగ్ స్టోరీ అన్న స్టోరీ అయితే సీరియస్లీ చెప్తున్నా హీరో గారు సార్ మీరు ఇన్నాళ్ళు కనపడలేదు సార్ మాకైతే ఇప్పుడు ఈ సినిమా గ్రంథాలయంలో సార్ మీరు ఒక మంచి లైబ్రరీ